ఇది రాష్ట్రం కాదు, రాజ్యం. దీనికి ఒక ఆయన చక్రవర్తి, రెండో ఆయన యువరాజు అనుకున్న వాళ్ళను ఆకాశం మీద నుంచి భూమి మీదకి దించండి. ప్రజలు ప్రజల సమస్యల కోసం పోరాటం చేసినప్పుడు, ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించినప్పుడు ఆదరించి అధికారాన్ని కట్టబెట్టారు. కట్టబెట్టిన అధికారాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు స్వప్రయోజనాల కోసం కుటుంబ ఆస్తులు అంతస్తులు పెంచుకోవడానికి వినియోగించినందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతునే లేకుండా అణిచివేయాలనుకున్నప్పుడు, ప్రజలే గొప్పవాళ్ళు, పాలకులను అవసరం అనుకుంటే గద్దెనెక్కిస్తారు, గద్దెను దించుతామని చెప్పడానికే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలో ఓడిపోయిన 318,000 ఓట్లు, మల్కాజ్గిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి మైనస్ ఉన్నా, ఇక్కడ పార్టీ ఆదేశిస్తే, కార్యకర్తలు ఆహ్వానిస్తే ఈ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది. చిత్తశుద్ధితో ప్రజల సమస్యలపై స్పందించినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ టీడీపీ కోదండరామ్ గారు గద్దర్ లాంటి వాళ్ళు, అదేవిధంగా కమ్యూనిస్టు సోదరులే కాకుండా టీఆర్ఎస్ పార్టీలో ఉండుకుంటూ అక్కడ జరుగుతున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను, దీని మీద కేసీఆర్ గారి యొక్క మొండి వితండవాద వైఖరిని ప్రశ్నించడానికి ఈరోజు టీఆర్ఎస్ లో ఉన్న చాలా మంది మిత్రులు ఓటేసి గెలిపించడం జరిగింది. ఈ గెలుపు నా బాధ్యతను పెంచింది. ఈ గెలుపు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కులను కాపాడడం కోసం గత 5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పాలనలో జరిగిన తెలంగాణ అన్యాయాన్ని ప్రశ్నించడానికి, తెలంగాణకు రావాల్సిన నిధులను రాబట్టడానికి, తెలంగాణ సమస్యలను పార్లమెంటులో గలమెత్తడానికి నాకు అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజల యొక్క విజయం ఇది. ఈనాడు ప్రతి ఒక్క యువకుడు తన ఓటే కాదు, తన కుటుంబ సభ్యులనే కాదు, తమకు తెలిసిన వాళ్ళ ప్రతి ఒక్కరిని కదిలించి పోలింగ్ బూత్కు తీసుకొచ్చి ఇవాళ గెలిపించడం జరిగింది. ఈ గెలుపులో నా ప్రమేయానికంటే తెలంగాణ నలుమూలల ఉద్యమకారులుగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విద్యార్థుల యొక్క గొప్పతనం ఉన్నది గెలుపులో. కాబట్టి ఈ గెలుపును బాధ్యతగా స్వీకరించి, గెలిచినప్పుడు ఉప్పొంగిపోయేది లేదు, ఓడినప్పుడు కుంగిపోయేది లేదు అని ఆనాడు చెప్పిన, ఇవాళ ఈ బాధ్యతను చిత్తశుద్ధితో సమస్యల పరిష్కారం కోసం వినియోగిస్తా. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఈ తీర్పు ద్వారా కనువిప్పు కలగాలి. తండ్రి కొడుకుల యొక్క దుర్మార్గమైన వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు తీర్పిచ్చిండ్రు. ఇప్పటికైనా తండ్రి కొడుకులు సమీక్షించుకొని తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే తెలంగాణ వీధుల్లోనే కాదు, పార్లమెంటులో కూడా ఈ ప్రాంత సమస్యలను చంద్రశేఖరరావు గారి దుర్మార్గమైన వైఖరిని ప్రస్తావించి ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగే విధంగా నా పోరాటం ఉంటుంది. ఈ పోరాటంలో సహకరించిన పాత్రికే మిత్రులందరికీ కూడా